हाय नमस्ते वेलकम टू कॉलेज टीवी नेन मी केवीआर सेप्टेंबर 17th तेलंगाना को विलीनमा विमोचनमा विद्रोहमा ఒక్కొక్క पार्टी నుంచి కొంతమంది వ్యక్తుల నుంచి విభిన్నమైన వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం విమోచన దినోత్సవానికి సంబంధించి సంబరాలు జరిపేందుకు రెడీ అవగా ఇటు రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా ఏడాది పాటు వేడుకలు జరిపేందుకు సిద్ధమైంది అసలు ఈ సెప్టెంబర్ 17th వెనుకున్న చరిత్ర ఏంటి అసలు ఇది విమోచనమా విద్రోహమా విలీనమా అన్నది పూర్తి వివరాలు తెలిసిన వ్యక్తి మనతో ఉన్నారు వీక్షణం ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ గారు నాటి నెత్తుడి చరిత్రకు సంబంధించి అవపోసన పట్టిన వ్యక్తి వారు సో సీనియర్ జర్నలిస్ట్ అన్నమాట వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ చెప్పండి సార్ నాటి ఘటనకు సంబంధించి 1948 సెప్టెంబర్ 17th ముందు ఆపరేషన్ పోలో కావచ్చు మిలిటరీ కూపింగ్ కావచ్చు రకరకాల పేర్లు ఉన్నాయి అసలు అప్పటి నెత్తుడి చరిత్రకు సంబంధించిన వివరాలు ఏంటి కొంచెం పూర్తిగా లోతుగా చెప్పగలరా సెప్టెంబర్ 17 విమోచన అని ఇవాళ సంఘ పరివారు భారతీయ జనతా పార్టీ అంటున్నాయి కానీ సరిగ్గా అది జరిగిన నాడు 1948 సెప్టెంబర్ 17 పత్రికలు మనం ఏవి చూసినా అంతర్జాతీయ పత్రికలు ఇంగ్లీష్ పత్రికలు ఇన్వేషన్ అని అటాక్ అని వార్ అని మిలిటరీ యుద్ధం అని ఎస్ స్థానిక పత్రికలు ఆంధ్ర పత్రిక ఆంధ్రప్రభ రెండు పత్రికలు ఉన్నాయి అప్పుడు ఇవి రెండు కూడా హైదరాబాద్ పతనం అని నిజాం శరణాగతి అని తప్ప విమోచనం అని రాయలేదు కానీ ఈ విమోచనం అనే మాటకు ఎందుకు ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఆర్ఎస్ఎస్ సంఘ పరివారు చెప్తున్నాయనడానికి కొంత చరిత్రలోకి వెళ్ళాలి 40 స్వాతంత్రం ఇవ్వాలి అని రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం అనుకున్న తర్వాత బ్రిటిష్ ప్రభుత్వానికి అప్పటికీ బ్రిటిష్ ఇండియా ఒకటి ఉంది అది కాకుండా 600 స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి ఈ సంస్థానాలన్నీ స్వయంగా రాణితో ఒప్పందం కుదుర్చుకుని ఉన్నవి అందుకని వాళ్ళు స్వాతంత్రం ఇవ్వబోయే ముందు 1947 జూన్ 3 నాడు చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ ఒక జూన్ 3 ప్రకటన అంటారు ఆ ప్రకటనలో ఆయన ఏమన్నాడంటే మేము బ్రిటిష్ ఇండియాకు మాత్రమే స్వాతంత్రం ఇవ్వగలము దాన్ని రెండు భాగాలు చేస్తున్నాము పాకిస్తాన్ భారతదేశం అని స్వతంత్ర సంస్థానాలకు స్వాతంత్రం ఇచ్చే హక్కు మాకు లేదు వాళ్ళు రాణితో ఇదివరకే ఒప్పందంలో ఉన్నారు వాళ్ళు స్వతంత్రంగా ఉన్నారు కాబట్టి ఇక నుంచి 1947 ఆగస్టు 15 తర్వాత వాళ్ళు అటు పాకిస్తాన్లోనైనా చేరొచ్చు ఇటు భారతదేశంలోనైనా చేరొచ్చు లేదా స్వతంత్రంగానైనా ఉండొచ్చు ఓకే 3 ఎంపికలు ఛాయిస్లు వాళ్ళు 3 ఛాయిస్లు ఇచ్చింది ఈ ఛాయిస్లో వాళ్ళు ఇష్టం అని అన్నారు వేరువేరు సంస్థానాలు వేరువేరు వైఖరులు తీసుకున్నాయి కొందరు పాకిస్తాన్లో చేరారు కొందరు భారతదేశంలో చేరారు కొందరు ఇంకా సందిగ్ధంలో ఉన్నారు హైదరాబాద్ మనం మిగిలిన సంస్థానాల సంగతి మనకు అక్కర్లేదు కానీ హైదరాబాద్ సంస్థానం మీర్ ఉస్మాన్ అలీఖాన్ గారు మొదట కొంతమంది ఊగిసలాడాడు పాకిస్తాన్తో కలిస్తే బాగుంటుందా కానీ పాకిస్తాన్ ఎంతో దూరం ఉంది 3000 మైళ్ళ అవతల ఉంది ఇది ఒక ద్వీపంలాగా ఉంటుంది ఇది సరైన వైఖరి కాదు ఇండియన్ యూనియన్కి తర్వాత ఇండియన్ యూనియన్లో భాగంగా ఉంటుంది అందుకని అప్పుడు ఆయన ఆజాద్ హైదరాబాద్ అని ఒక నిర్ణయించాడు హైదరాబాద్ స్వతంత్ర దేశంగా కొనసాగుతుంది ఇది స్థానికంగా స్టేట్ కాంగ్రెస్ ఉండేది స్వామి రామానంద తీర్థ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్నాడు ఆయన ఖండించాడు హైదరాబాద్ స్వతంత్ర రాజ్యంగా ఉండడానికి వీల్లేదు భారతదేశంలో కలవాలి అని కానీ ఆశ్చర్యకరంగా భారత ప్రభుత్వం మీర్ ఉస్మాన్ అలీఖాన్తో యథాతథ ఉడంబడిక చేసుకుంది 1947 నవంబర్ 29 నాడు రెండు ప్రభుత్వాలు అంటే భారత ప్రభుత్వం హైదరాబాద్ ప్రభుత్వాన్ని సమస్థాయిగా గుర్తించింది ఓకే సమదేశంగా గుర్తించింది రెండు ప్రభుత్వాలు సంతకాలు చేశాయి నీ రాజ్యంలోకి నేను రాను నా రాజ్యంలోకి నువ్వు రాకూడదు ఓకే నా అంతర్గత వ్యవహారాలు నువ్వు పట్టించుకోకూడదు నీ అంతర్గత వ్యవహారాలు నేను పట్టించుకోను సైన్యాన్ని నడపకూడదు అని ఇప్పటికీ అది అచ్చయి ఉన్న పత్రం ఇదే కొత్త విషయం కాదు 1947 నవంబర్ 29 నాడు స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అంటే స్టాండ్ స్టిల్ వాళ్ళు వీళ్ళు వాళ్ళ వాళ్ళ స్థానాల్లోనే ఉండాలి పోకూడదు ఈ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ చేసుకున్నప్పటికీ చేసుకున్నారు కదా అని నిజాం నవాబు కొంతవరకు స్వతంత్ర హైదరాబాద్గా ఉండగలనేమో అనే ఒక ఆశతో ఉన్నాడు కానీ ఆ రోజు నుంచి ఇది మధ్యలో ఉంది కాబట్టి చుట్టూ భూమి ల్యాండ్ లాక్డ్ స్టేట్ ఇది ల్యాండ్ లాక్డ్ స్టేట్ కాబట్టి చుట్టూ నుంచి వచ్చే రవాణాలు ఆపేశారు ఓకే ఇప్పుడు ఎట్లాగైతే ఆర్థిక దిగ్బంధం అంటారో ఆర్థిక దిగ్బంధం లాంటిది హైదరాబాద్ రాజ్యం మీద భారత రాజ్యం ప్రారంభించింది చుట్టువైపు ఉంది ఓకే ఇది ఇట్లా ఉండగా హైదరాబాద్ రాజ్యంలో కూడా ఖాసిం రజ్వీ నాయకత్వాన మజ్లిస్ ఇత్తిహాదుల్ ముస్లిమీన్
రజాకార్లను ప్రారంభించాడు. ఆయన స్వతంత్ర రాజ్యంగా కొనసాగాలి, స్వతంత్ర రాజ్యంగా కొనసాగాలంటే ఇది మతరాజ్యంగా కొనసాగాలి అనే కొంత ఎక్స్ట్రీమ్ వైఖరి తీసుకున్నాడు. ఓకే, ఈ ఎక్స్ట్రీమ్ వైఖరి తీసుకుని రజాకార్లు తయారు చేసిన తర్వాత నిజానికి రజాకార్లు ఇవాళ చెప్పుకుంటున్నట్టుగా, చాలామంది ప్రచారం చేస్తున్నట్టుగా కేవలం ముస్లిం ఫోర్స్ కూడా కాదు, దాంట్లో చాలామంది హిందువులు కూడా చేరారు. అవును, అంటే దొరల పాలన వ్యతిరేకంగా. రజాకార్ అంటేనే వాలంటీర్స్ అని కదా, రజాకార్ అంటే వాలంటీర్ దళం, అది ఒక రకమైన ఇవాళ విజిలెన్స్ ఫోర్స్ అని అంటున్నారు, విజిలెంట్ ఫోర్స్ లాంటివి. ఈ విజిలెంట్ ఫోర్సు ముస్లింలని పేరు పడింది కానీ ప్రతి చోట వాళ్ళు హిందూ దొరల ఇళ్లలో ఉన్నారు, హిందూ దొరల గడిల్లో కాపురం చేశారు, అక్కడ దావతులు తిన్నారు. దొరలు ఎవరి మీద దాడులు చేయమంటే వాళ్ళ మీద దాడులు చేశారు. కొన్ని ప్రాంతాలలో మామూలు హిందువుల మీద కూడా దాడులు జరిగాయి, జరగలేదని కాదు, అత్యాచారాలు జరిగాయి, కానీ ప్రధానంగా అది తెలంగాణ గ్రామాల్లో ఎక్కడైతే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరుగుతుందో అక్కడ రజాకార్లు ముస్లిం శక్తులుగా ప్రవర్తించలేదు, దొరల శక్తులుగా ప్రవర్తించారు. ఎస్, ఇది ఆనాటి జరిగిన కథ. ఇవి జరుగుతూ ఉంటే ఇటువంటి అత్యాచారాలను చూసి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం, రజాకార్ల అత్యాచారాలు జరుగుతున్నాయి, ఈ రజాకార్ల అత్యాచారాల వల్ల హైదరాబాద్ రాజ్యంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి, శాంతి భద్రతలను కాపాడడానికి మేము పోవలసి ఉంది, పోయే అవకాశం ఉంది అని ప్రచారం చేయడం మొదలుపెట్టింది. ఈ ప్రచారం 47 నవంబర్ 29 నాడు ఈ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు, అటువంటి విషయాలు వాళ్ళు మాట్లాడకూడదు, ఆ అగ్రిమెంట్కి ఉల్లంఘన అది. కానీ ఫిబ్రవరి నుంచి ప్రారంభించి పార్లమెంట్లో ఢిల్లీలో వాళ్ళు వైట్ పేపర్ అని ప్రజెంట్ చేశారు. ఈ వైట్ పేపర్లో హైదరాబాద్ రాజ్యంలో జరిగే, నిజానికి స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ప్రకారం హైదరాబాద్ రాజ్యంలో ఏం జరుగుతున్నదో వాళ్ళ పార్లమెంట్లో చర్చించనక్కర్లేదు, అది వేరే దేశం, ఇది వేరే దేశం. కానీ పార్లమెంట్లో వైట్ పేపర్ ప్రవేశపెట్టి ఈ శాంతి భద్రతలను కాపాడడానికి మనం పోవలసి రావచ్చు అని ప్రారంభించారు. దీన్ని చూసి నిజాం నవాబు మీరు ఉస్మాన్ అలీ ఖాన్ కూడా కొంచెం బెంబేలుపడ్డాడు, ఒకవేళ సైన్యం వస్తుందేమో అని. అందుకని అప్పటికే ఐక్యరాజ్యసమితి ఏర్పడి ఉన్నది, భద్రతా మండలి ఉన్నది. ఆగస్టు 25 నాడు భద్రతా మండలికి ఒక టెలిగ్రామ్ ఇచ్చాడు, మనిషిని పంపించాడు. ఓకే, మా రాజ్యం మీదకి పక్క రాజ్యం యుద్ధానికి రాబోతుంది, మీ ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని, భద్రతా మండలి జోక్యం చేసుకుని ఆ దేశాన్ని నిరోధించండి. ఓకే, అప్పటికి ఐక్యరాజ్య సమితిలో భారతదేశం సభ్యురాలే, పాకిస్తాన్ సభ్యురాలే, హైదరాబాద్ సభ్యురాలు కాదు. ఓకే, హైదరాబాద్కు సభ్యత్వం లేదు. సభ్యత్వం లేని ఒక దేశం ఇటువంటి ఫిర్యాదు తీసుకొస్తే ఈ ఫిర్యాదును ఆమోదించవచ్చునా లేదా అని చర్చ ప్రారంభించారు. ఈ చర్చలో పాకిస్తాన్ ప్రభుత్వము, అర్జెంటీనా ప్రభుత్వము, కొన్ని దేశాల ప్రభుత్వాలు హైదరాబాద్ను సమర్థించాయి. ఓకే, భారతదేశం మాత్రం లేదు, ఇది జరగడానికి వీల్లేదు అని. సెప్టెంబర్ 11 నాటి వరకు ఈ చర్చలు జరుగుతూ ఉన్నాయి, వాయిదా వేశారు ఒక 10 రోజులు. భారతదేశం ఒకవేళ భద్రతా మండలి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో ఈలోగానే యుద్ధం చేయాలి, ఈలోగానే పోవాలి అని దాడి కోసం సన్నాహాలు మొదలుపెట్టింది. ఓకే, అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఢిల్లీలో ఉన్న సైనికాధికారులు, అప్పటికే కాశ్మీర్తో యుద్ధం నడుస్తుంది, 47 అక్టోబర్ నుంచి 49 జనవరి వరకు ఆ యుద్ధం సాగింది. మనం అక్కడ ఒక ఫ్రంట్లో ఉన్నాము యుద్ధము, మళ్ళీ ఇక్కడ తెరిస్తే ఇక్కడికి కూడా పాకిస్తాన్ వస్తుందేమో, కాబట్టి వద్దు అటువంటి ఆలోచన మానుకోండి అని సైనికాధికారులు చెప్పారు. కానీ దక్షిణ మండల సైనిక అధికారి గొడ్డాల్డ్ అని ఉన్నాడు, గొడ్డాల్డ్ ప్లాన్ అంటాడు. గొడ్డాల్డ్ కాదు, మనం చేయొచ్చు, ఏం పర్వాలేదు, పాకిస్తాన్ ఇంత దూరం వచ్చి మనతో జోక్యం చేసుకోదు, అది ఆ యుద్ధంలోనే తలమునకలుగా ఉంది అన్నారు. ఈలోగా కేంద్ర ప్రభుత్వానికి కలిసి వచ్చిన అవకాశం సెప్టెంబర్ 11 నాడు మహమ్మద్ అలీ జిన్నా చనిపోయాడు. ఓకే, జిన్నా చనిపోగానే అంటే వాళ్ళు పాకిస్తాన్ జాతిపిత అంటారు, అవును, కాబట్టి జాతిపిత మరణంలో వాళ్ళు మార్నింగ్ డేస్ ప్రకటిస్తున్నారు, కాబట్టి ఇప్పుడు వాళ్ళు యుద్ధానికి రారు కనుక ఇదే సరైన సమయం అని 11 మధ్యాహ్నం 1 గంటకు 2 గంటలకు ఆయన చనిపోయాడు. 12 పొద్దున హైదరాబాద్ మీద దాడి చేయడానికి గొడ్డాడు ప్లాన్ ఆమోదించి దాడికి సేనలను పంపించారు. 13న ఇక్కడ దిగిపోయినాయి, 12వ తారీఖు నుంచి హైదరాబాద్కు రాలేదు. ఓకే, వేరు దాన్ని హైదరాబాద్ రాజ్యం చుట్టూ, హైదరాబాద్లో వీళ్ళకు కూడా సైన్యం ఉంది, వీళ్ళ పోలీసులు ఉన్నారు, 2 లక్షల పైగా సైన్యం ఉందంటారు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఒక 2 ప్రధాన మార్గాల నుంచి దాడికి పోతూ ఉండాలి, ఒకటి షోలాపూర్ హైదరాబాద్ మార్గం, 2వది విజయవాడ హైదరాబాద్ మార్గం. ఈ రెండింటికి వాళ్ళు అసలు ఆమీరా పథకం చూస్తే అదంతా ఇవాళ విమోచన అని చాలామంది అంటున్నారు, కానీ ఒక యుద్ధ సన్నాహాలు. ఓకే, శత్రు రాజ్యం మీద ఎట్లా చేస్తారు, మిలిటరీ పత్రాలే చదివితే
హైదరాబాదీస్ పడిపోయారు, హైదరాబాదులను ఓడగొట్టాం, హైదరాబాదులను నడిచివేశాం, ఆక్రమించాం. 13వ తారీఖు ఉదయం నల్దుర్గ్ అని ఉంది, షోలాపూర్ హైదరాబాద్ దారి మీద నల్దుర్గ్లో ఒక కోట ఉండేది, ఆ కోటను పడగొట్టేశారు. ఓకే, అది మొదటి దాడి. అక్కడి నుంచి ప్రారంభమైంది, ఇంకా హైదరాబాద్కు చేరలేదు. అక్కడి నుంచి 5 రోజుల పాటు యుద్ధం సాగింది. ఓకే, హైదరాబాద్ దళాలు, హైదరాబాద్ సైన్యం కొంతవరకు అడ్డుకుంది, కొన్ని చోట్ల ఓడిపోయింది. వాళ్ళు వాళ్ళు రాసిన భాష ఒకసారి మీరు ఆ పత్రాలు చూస్తే, సూర్యాపేట వాజ్ స్ట్రేఫ్డ్ విత్ అవర్ ఎయిర్ ఫోర్స్, సూర్యాపేటను జల్లెడ కొట్టాము. ఓకే, నిజానికి విమోచన కోసం వచ్చేవాడు అటువంటి పనులు చేయడు, విమోచన కోసం వచ్చేవాడు ఇక్కడి ప్రజల కోసం రావాలి. ఇక్కడి ప్రజల మీద ఎట్లా దాడి చేశాము, ఎంత అణిచివేశాము, ఎంత ఓడగొట్టాము అని వాళ్ళ పత్రాలు చెప్పుకుంటాయి. అట్లా 5 రోజుల పాటు యుద్ధం సాగింది. 17వ తారీఖు సాయంత్రం మీరు ఉస్మాన్ అలీ ఖాన్ ఆల్ హైదరాబాద్ రేడియోలోకి వచ్చి, మేము విరమిస్తున్నాము, మేము ఓడిపోయాము అని ప్రకటించాడు. సరెండర్ అవుతున్నామని 18 పొద్దున జయంతనాథ్ చౌదరి అని షోలాపూర్ మార్గంలో వచ్చిన నాయకుడు జనరల్ ఆయన ఎడ్రూస్ అని ఇక్కడి సైనికాధికారి నుంచి పవర్ తీసుకున్నాడు. ఇది 11వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు, 18వ తారీఖు వరకు జరిగినది. దీంట్లో విమోచన ఏమీ లేదు గనుకనే సమకాలీన పత్రికలన్నీ దీన్ని అటాక్, వార్, ఇన్వేషన్, ఓకే, దాడి, యుద్ధం, ఆక్రమణ తటస్థంగా రాయదలుచుకున్న పత్రికలు మెర్జర్, యాక్సెస్, అనెక్సేషన్ అన్నాయి, అంటే విలీనం, కలయిక అన్నాయి. సరే, మొత్తానికి జరిగింది కలయికే కాబట్టి కలయిక అనే మాటకు అభ్యంతరం లేదు, కానీ విమోచన అని సైన్యము అనుకోలేదు, భారత ప్రభుత్వం అనుకోలేదు, హైదరాబాద్ ప్రజలు అనుకోలేదు ఆనాటికి. ఎందుకు మరి ఇది విమోచన అనే మాట తర్వాత వచ్చింది? ఆర్ఎస్ఎస్ ముఖ్యంగా ఎక్కడైనా అది రెండు మతాల మధ్య విభజన తెచ్చి విద్వేషం చెప్పదలుచుకుంటుంది కాబట్టి, హైదరాబాద్ ఒక ముస్లిం రాజ్యం, హిందూ ప్రజలను రక్షించడానికి హిందూ భారతదేశం ముస్లిం రాజ్యం మీద దాడి చేసి ముస్లిం ప్రభువును ఓడగొట్టి దాన్ని విమోచన చేసింది అని వాళ్ళు ఒక కథ అల్లారు. ఈ కథ కూడా, ఈ కథకి ఎన్ని చిల్లులు ఉన్నాయంటే, మొట్టమొదటి ఇది ముస్లిం రాజ్యం కాదు, హిందూ రాజ్యం. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనలో 85% హిందువులు, 15% మాత్రమే ముస్లింలు. ఈ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కూడా వ్యక్తిగతంగా ఇస్లాంలో ఆయనకు విశ్వాసం ఉండొచ్చు, రోజుకు 5 సార్లు నమాజ్ చేసి ఉండొచ్చు, కానీ ఆధారపడింది హిందూ జాగీర్దారుల మీద, దేశముఖుల మీద, దేశపాండేల మీద, మక్తేదారుల మీద. ఓకే, పైన ఆయనకు మద్దతు ఇచ్చింది క్రైస్తవులైన బ్రిటిష్ సామ్రాజ్యం. పైన ఒక క్రైస్తవ సామ్రాజ్యం, కింద ఒక హిందూ మద్దతు, మధ్యలో ఆయన ఆయన వ్యక్తిగత విశ్వాసాలు ఏమైనా కావచ్చు, ఇది మతరాజ్యం అనడానికి వీల్లేదు. కనుక మతరాజ్యాన్ని ఓడగొట్టి విమోచన చేశాము అని ఆర్ఎస్ఎస్ చెప్తున్న దానికి ఏమీ ఆధారం లేదు. ఎందుకు ఇది తెచ్చారు ఇక్కడ? ఆర్ఎస్ఎస్ అనేది తెలంగాణలో, హైదరాబాద్ రాజ్యంలో ఎప్పుడూ లేదు, దాని పాత్ర లేదు. 1930లలో 1940లలో ఆర్య సమాజం ఉండేది, 1940లలోనే హిందూ మహాసభ రావడానికి ప్రయత్నం చేసింది, అది కూడా పూర్తి కాలేదు. కానీ ఆర్ఎస్ఎస్ 1960లలో 1970లలో ముఖ్యంగా భూస్వామ్య వర్గాల నుంచి ప్రారంభమై దానికి ముందు నుంచి పేరే బ్రాహ్మణ్ బనియా పార్టీ అని, అవును, భూస్వామ్య వర్గాల పార్టీ. ఆ భూస్వామ్య వర్గాల పార్టీగా ఇక్కడ రావడానికి ప్రయత్నం చేసే క్రమంలో ఇక్కడ కాలు మోపాలంటే విభజన చేయాలి, ప్రజల మధ్య విభజన చేస్తే నేను హిందువుల రక్షకురాలిని కాబట్టి నా దగ్గర రండి అని వీళ్ళని పిలవాలి, నేను ముస్లింల వ్యతిరేకిని అని వాళ్ళని భయపెట్టి వాళ్ళని తగ్గించాలి. ఇది వాళ్ళ పథకం. ఈ పథకంలో భాగంగానే మళ్ళీ ఒకసారి పాత చరిత్ర తవ్వి, ఆ చరిత్రను తమ ఇష్టం వచ్చినట్టుగా వక్రీకరించి విమోచన అనడం ప్రారంభించారు. ఓకే, ఈ విమోచన అనే వాదనను మొదటి నుంచి చరిత్ర తెలిసిన వాళ్ళు ఖండిస్తూ ఉన్నారు. ఎవరైనా విమోచన అనే మాట వాడలేదు. చివరికి కాంగ్రెస్ కూడా, ఇక్కడ అధికారంలో ఉన్నది కాంగ్రెస్, ఒక తర్వాత 40 ఏళ్ల పాటు అక్కడి నుంచి దాడి చేసింది కాంగ్రెస్, కానీ కాంగ్రెస్ కూడా విమోచన లేదు. 1970లలో ఖండేరావు కుల్కర్ణి అని ఒక ఆర్ఎస్ఎస్ వ్యక్తి ఆర్ఎస్ఎస్ ఒక పుస్తకం వేసింది, హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర పుటలు అని. దాంట్లో మొత్తం జరిగిన సాయుధ పోరాటాన్ని, జరిగిన నిజాం వ్యతిరేక పోరాటాన్ని, స్టేట్ కాంగ్రెస్ పోరాటాన్ని, ఆంధ్ర మహాసభ పోరాటాన్ని హిందూ ముస్లిం పోరాటాలుగా వర్ణించారు. ఓకే, బైరాన్పల్లి అనే ఊరి పేరు భైరవునిపల్లి అని మార్చారు. అట్లా మొత్తం హిందూ ముస్లిం ఘర్షణగా చిత్రించి అక్కడి నుంచి విమోచన జరిగింది అనడం మొదలుపెట్టారు. ఓకే, దాన్ని కొనసాగిస్తూ 1978 సెప్టెంబర్ 17న హైదరాబాద్లో నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో, అప్పటికి
ఎల్కే అద్వానీ గారు కేంద్రంలో హోంమంత్రిగా ఉన్నారు. ఆయన వచ్చి స్వర్ణోత్సవ విమోచన స్వర్ణోత్సవాలు అని సభ పెట్టాడు. ఓకే, అప్పటి నుంచి బీజేపీ మిగిలిన పార్టీలన్నింటినీ బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. ఓకే, అంటే అనివార్యంగా వీళ్ళతో కలిసిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎట్లా అంటే, మేము విమోచన అంటున్నాం, మీరు విమోచన అనకపోతే రజాకర్లతో కలిసిపోయినట్టే. ఓకే, మీరేమంటారు చెప్పండి. విలీనం అన్నా కూడా అది రజాకర్లతో కలిసిపోయినట్టే. ఓకే, ఈ బెదిరింపులకు ఈ బ్లాక్మెయిల్కు లోబడి కాంగ్రెస్ కూడా కొంతవరకు విమోచనలను మొదలుపెట్టింది. సెక్యులర్ ఓట్ బ్యాంక్ ఎక్కడ మిస్ అవుతుంది, మిస్ అవుతాము అని. సిపిఐ సిపిఎంలది ఇంకా ఆశ్చర్యం. నిజానికి సిపిఐ సిపి అప్పుడు ఒకటే పార్టీ ఉండింది పోరాటకాలంలో. 48 సెప్టెంబర్ 17 తర్వాత ఇది సైనిక దాడి, పోలీస్ యాక్షను, ఇది తప్పకుండా ప్రజల మీద, కమ్యూనిస్టుల మీద దాడి చేయడానికి వచ్చింది. నిజానికి కమ్యూనిస్టులు అన్నమాట కూడా కాదు, అది స్వయంగా వల్లభాయ్ పటేల్ దగ్గర సెక్రటరీగా పనిచేసిన సంస్థాన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంటారు, దాంట్లో కార్యదర్శిగా పనిచేసిన విపి మీనన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ అని పుస్తకం రాశాడు. దాంట్లో ఒక 70 పేజీలు హైదరాబాద్ మీద జరిగిన దాని గురించి రాశాడు. 70 పేజీల్లో ఒక్క చోట కూడా విమోచనం లేదు ఆయన. మేము ఎందుకు పోతున్నాము అంటే కమ్యూనిస్టులను అణిచివేయడానికి అని దాంట్లో రాశాడు. కమ్యూనిస్టులను అణిచివేయడానికి, ఎందుకంటే సాయుధ పోరాటం జరుగుతుంది, 3000 గ్రామాలు విముక్తి అయ్యాయి, 10 లక్షల ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు, దొరలకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతుంది, దీన్ని అణిచివేయడానికి వస్తున్నాము అని ఆయన స్పష్టంగా రాసుకున్నాడు. ఓకే, కనుక సిపిఐ సిపిఎం 48 సెప్టెంబర్ 18 తర్వాత కాదు మనకి ఇంకా స్వాతంత్రం రాలేదు, నిజాం వ్యతిరేక నిజాం దిగిపోయాడు సరే, కానీ వచ్చిన ఇండియన్ యూనియన్ కూడా భూస్వామ్య భూజో వర్గాల పార్టీ, కనుక మన స్వాతంత్రం కోసం పోరాడవలసిందే, భూమి భుక్తి విముక్తి అని వాళ్ళు నావు, అందుకని కొనసాగించారు. సో ఆపరేషన్ పోలో జరిగినా కూడా సాయుధ పోరాటం కంటిన్యూ అయింది, 3 సంవత్సరాలు కంటిన్యూ అయింది. 48 సెప్టెంబర్ 18 నుంచి 1951 అక్టోబర్ 20 నాడు విరమిస్తున్నామని ప్రకటించారు. 3 సంవత్సరాలు పోరాటం చేసిన వాళ్ళు. ఈ పోరాటంలో భాగంగా భారత సైన్యం 3000 మంది కమ్యూనిస్టులను, రైతాంగ కార్యకర్తలను, సానుభూతి పరులను చంపేసింది. ఓకే, అటువంటి తేదీని, ఎంత నెత్తుర్లో తడిసిన తేదీని వాళ్ళు ఇవాళ విమోచన అని అంటున్నారు సిపిఐ సిపిఎం. చాలా హాస్యాస్పదమైన విషయం. ఓకే, అంతేకాకుండా సిపిఐ ఆనాటి సిపిఐ 10 లక్షల ఎకరాల భూమి వంచిందని చెప్పాను కదా, 10 లక్షల ఎకరాలను దొరలను మళ్ళీ వెనక్కి గ్రామాలకు తీసుకొచ్చి ఆ భూమి మళ్ళీ దొరలకు ఇప్పించారు. ఓకే, నిన్నటిదాకా ఆ దొరలు నిజాంను సపోర్ట్ చేశారు, రూమీ టోపీలు పెట్టుకుని ఉన్నారు. ఇవాళ రూమీ టోపీలు తీసేసి కాంగ్రెస్ టోపీలు పెట్టుకొని కాంగ్రెస్ వాదులుగా మళ్ళీ గ్రామాల్లోకి వచ్చి భూమి ఆక్రమించుకున్నారు. అందుకే ఆ కాలంలో 48 నుంచి 51 కాలంలో ప్రజలు తెలంగాణ సాయుధ పోరాటంలో అనేక పాటలు వచ్చాయి, 100 పాటలు వచ్చాయి. అవును, రంగురంగుల మారి నెవరయ్యా, నీ రంగు బహిరంగమయ్యా నెవరయ్యా అని నెహ్రూ మీద పాటలు పాడారు. అంటే నెహ్రూ రంగు బహిరంగమైంది, ఆయన ఏదో విమోచన కోసం, సోషలిజం కోసం అన్నాడు, కానీ దొరల కోసం వచ్చాడు, పోరాటాన్ని నెనచడానికి వచ్చాడు. కాబట్టి ఈ బ్లాక్మెయిల్కు సిపిఐ సిపిఎం కూడా లొంగిపోయి విమోచన అనడం మొదలుపెట్టాయి. టీఆర్ఎస్ 2001లో ప్రవేశించింది. అవును, టీఆర్ఎస్ ఏమనాలి అనేది మొదటి 1-2 సంవత్సరాలు గందరగోళం ఉంది. ఒక వైఖరి తీసుకోలేకపోయింది. అందువల్ల చివరికి ఏం తీసుకున్నారంటే, ఇది మనం విమోచన అంటే ఆర్ఎస్ఎస్కు దగ్గర అయినట్టు అవుతుంది, ముస్లింలకు వ్యతిరేకమైనట్టు అవుతుంది, కనుక విలీనం జరిగింది, విలీనమే కాబట్టి జరిగింది, ఫైనల్గా తెలంగాణ మెర్జరే కాబట్టి విలీనం అందాం కాబట్టి విమోచన అనే మాటకు బదులు విలీనం అనే మాట ఒకటి కొత్తగా మొదలైంది. మొదలైన తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత ఆంధ్ర వాళ్ళని వెళ్ళగొట్టాలి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలనే ఉద్యమం విస్తృతమైన తర్వాత 2008-2009 నాటికల్లా, అసలు ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి వచ్చి స్థిరపడడానికి పోలీస్ యాక్షనే కారణం. పోలీస్ యాక్షన్ తర్వాతనే ఇక్కడ ఉన్న నిజాం ప్రభుత్వ ఉద్యోగులందరినీ తీసేసి, ఉర్దూ వచ్చిన వాళ్ళందరినీ తీసేసి తెలుగు వచ్చిన వాళ్ళు కావాలని మద్రాసు రాష్ట్రం నుంచి తీసుకొచ్చి పెట్టారు. అది దారిపడింది, అట్లా ఆంధ్ర వాళ్ళు వచ్చారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి, ఆంధ్రప్రదేశ్ చేతిలో తెలంగాణ అన్యాయం కావడానికి బీజం వేసిన రోజు 17 సెప్టెంబర్ 2017, కాబట్టి దీన్ని విద్రోహ దినం అనాలి, మన విద్రోహం జరిగింది అని మూడో మాట వచ్చింది. విమోచనం, విలీనం, విద్రోహం. ఇది సాగుతూ ఉన్న క్రమంలో ఇప్పుడు ఈ సంవత్సరానికి టీఆర్ఎస్ ఇంకో కొత్త మాట తీసుకొచ్చింది, జాతీయ సమైక్యతా దినం. ఓకే, అవును, నిజానికి ఈ పోలీస్ యాక్షన్లో హిందూ ముస్లింల మధ్య ఘర్షణలు ఎంత పెద్ద ఎత్తున జరిగాయంటే, ఆర్మీ స్వయంగా, మన తెలంగాణలో చాలా తక్కువ, తెలంగాణలో కేవలం 2 జిల్లాల్లో, మెదక్లో కొంత జరిగింది, నల్గొండలో కొంత జరిగింది, కానీ అటువైపు జిల్లాల్లో
మహారాష్ట్ర 5 జిల్లాలు 5 జిల్లాలు కర్ణాటక 3 జిల్లాలు ఆ జిల్లాల్లో ఊచకోత జరిగింది. ఓకే, ముస్లింల ఊచకోత. ఈ ఊచకోత వార్తలు తెలిసి నెహ్రూ తన దగ్గర స్నేహితుడు పండిట్ సుందర్లాల్ అని ఆయనను పిలిచి అక్కడ ఏదో జరుగుతుంది నువ్వు వెళ్ళి చూసిరా అన్నాడు. సుందర్లాల్ ఇక్కడికి వచ్చాడు సెప్టెంబర్ చివరి రోజుల్లో లేదా అక్టోబర్ మొదటి రోజుల్లో వచ్చాడు. 27 గ్రామాలు తిరిగాడు. ఆయన రిపోర్ట్ ఇప్పుడు బహిరంగంగా దొరుకుతుంది. పండిట్ సుందర్లాల్ తిరిగిన క్రమంలో తిరిగి వెళ్ళి నెహ్రూకు సర్దార్ వల్లభాయ్ పటేల్కు తన రిపోర్ట్ ఇచ్చాడు. వల్లభాయ్ పటేల్ దాన్ని చెత్తబుట్టలు పడేశాడు వెంటనే. నెహ్రూ దాని మీద ఏమి యాక్షన్ తీసుకున్నాడో తెలియదు, తన దగ్గర పెట్టుకున్నాడు. అది నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీలో ఉండిపోయింది. అట్లా 2013లో అది బయటకు వచ్చింది ఒక 20 పేజీల నివేదిక. దాంట్లో ఆయన కనీసం 40,000 మంది ముస్లింల ఊచకోత జరిగింది 5 రోజుల్లో. ఓకే, లాతూర్ ఉదాహరణకు ఆయన వరుస ఒక్కొక్క జిల్లాలో చెప్పాడు. లాతూర్లో ఏం జరిగింది, నాందేడ్లో ఏం జరిగింది, ఔరంగాబాద్లో ఏం జరిగింది వివరాలు రాశాడు. లాతూర్లో పోలీస్ చర్య కన్నా ముందు 10,000 ముస్లిం జనాభా ఉండేది, మేము వెళ్ళి చూసేసరికి 3,000 మంది ముస్లింలు ఉన్నారు, 7,000 మంది లాపతా. 7,000 మంది లాపతా అయ్యారంటే దాంట్లో కొందరు పారిపోయి ఉండొచ్చు, కనీసం 3,000 మంది హత్యకు గురయ్యారు. మొత్తం మీద అన్ని జిల్లాల్లోనూ కలిసి 40,000 మంది అయ్యారు అని ఆయన రాశాడు. ఇది 48 నాటి లెక్క. ఆ తర్వాత చాలామంది పరిశోధకులు ఇంకా పెద్ద పరిశోధనలు చేసి, ఒమర్ ఖలీది అని హైదరాబాద్ అతను ఉన్నాడు, అమెరికాలో మెసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పనిచేశాడు, ఆయన ఫాల్ ఆఫ్ హైదరాబాద్ అనే పుస్తకం రాశాడు. దాంట్లో ఆయన 200,000 మందిని చంపేసి ఉంటారు ముస్లింలను. ముస్లిం, ఓకే. కాబట్టి దీన్ని ఇవాళ విమోచన అన్నా విలీనం అని అన్నా, అంటే ఇది మామూలుగా విలీనం అంటే ఇద్దరు సమాన స్థాయిలో ఉన్నవాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఇచ్చిపుచ్చుకోవడం, అది జరగలేదు. హైదరాబాద్ రాజ్యాన్ని అణిచివేయడం, నెత్తురు టేర్లలో ముంచడం జరిగింది. ఓకే, ఇక్కడ అధికారాలు పోగొట్టడం జరిగింది. చివరికి అది ఎంత దూరం పోయిందంటే హైదరాబాద్ రాజ్యాన్నిలో ఉద్యోగుల వేతనాలు మద్రాసు రాష్ట్రంలోని తెలుగు ప్రాంతాల్లోని వేతనాల కన్నా ఎక్కువ ఉండేవి. ఓకే, రెండు ప్రాంతాలను కలిపినప్పుడు ఇక్కడ వాళ్ళ వేతనాలు తగ్గించారు. ఎక్కడైనా కలిపినప్పుడు ఎక్కువ ఉన్న వాళ్ళని చేస్తారు, కానీ ఏ రకంగా చూసినా, సమకాలిక ఆధారాల ప్రకారం చూసినా, దాడి చేసిన భారత ప్రభుత్వం వైపు నుంచి చూసినా, దాడికి గురైన నిజాం ప్రభుత్వం వైపు నుంచి చూసినా, పోరాటం సాగించిన తెలంగాణ రైతాంగం వైపు నుంచి చూసినా, ఇది విమోచన అనిపి లేదు. ఓకే, తమను అణచివేయడానికి జరిగిన కార్యక్రమాన్ని వేడుకగా జరుపుకోవడం ప్రపంచ చరిత్రలోనే ఈ తెలంగాణ గడ్డలో ఫస్ట్ టైం అని నిన్న శ్రీనివాస్ గారు రాశారు. చాలా పెద్ద పదం అది. నిజానికి దీన్ని ఎట్లా చూస్తారు మొత్తంగా, అంటే ఈ సాయుధ పోరాటంలో కానీ టోటల్గా, అంటే ఈ విలీన విమోచన ఏదైతే ఉందో దీంట్లో ఎక్కువగా అసూలు బాసింది కమ్యూనిస్ట్లే. దీన్ని క్లెయిమ్ చేసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ఒక పాత్ర పోషిస్తే ఆర్య సమాజ్ ఇంకొక పాత్ర. టోటల్గా దీని గురించి చెప్పాలంటే మీరు సింపుల్గా ఏం విశ్లేషిస్తారు, అంటే ఇది పార్టీల మధ్య పోరుగా మారిందనుకోవచ్చా, ఏ ఎండగా గొడుగు పట్టుకునేలాగా మారిందా, ఈ ఇష్యూని టోటల్గా ఎట్లా చూస్తారు? నిన్న శ్రీనివాస్ రాసిన మాట పూర్తిగా నిజం. అంటే ఆయన కేవలం కమ్యూనిస్టుల గురించి రాశాడు, కానీ నేనైతే మొత్తంగా హైదరాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజల వైపు నుంచి చెప్తాను. తెలంగాణ ప్రజలు అంతవరకు 400 సంవత్సరాలు ఒక స్వతంత్ర రాజ్యంగా బతికారు, ఇప్పుడు ఒక దేశంలో రాష్ట్రం అయిపోయారు. తెలంగాణ ప్రజలకు అంతకుముందు తమ సొంత కరెన్సీ, తమ సొంత జెండా, ట్రాన్స్పోర్టేషన్, తమ సొంత ట్రాన్స్పోర్టేషను, తమదైన ఒక అభివృద్ధి పథం, పవర్ గ్రిడ్, ఇవన్నీ పోయి ఒక దేశంలో చేరి ఆ దేశం కేంద్రం ఏం చెప్తే అది చేయడం అనే ఒక స్థితికి, అంటే హైదరాబాద్ రాజ్యం తన అస్తిత్వాన్ని పోగొట్టుకుంది. ఓకే, 1948 సెప్టెంబర్ 17 అనే తేదీ హైదరాబాద్ రాజ్య అస్తిత్వానికి, అంటే తెలంగాణ ప్రజల అస్తిత్వానికి ఒక గుడ్డలివేటు. ఓకే, మన అస్తిత్వాన్ని పోగొట్టిన రోజును మనం ఒక ఉత్సవం జరుపుకోవడం అనేది ప్రపంచంలో ఎక్కడ జరగదు. ఎస్, బానిసలు తమ బానిసలుగా ఉన్నందుకు ఆనందించరు. ఓకే, మనం 47 సెప్టెంబర్ 18 బానిసలు అయ్యాం, అంతకుముందు బానిసలంగా లేమా, అంతకుముందు నిజాం పాలనలో దోపిడి పీడనలు జరగలేదా, అంటే నిజమే, కానీ ఆయన మీద మనం పోరాడాం. మన బానిసత్వం మీద మనం పోరాడుతూ ఉండడం ఒక ఎత్తు, ఇంకొకడు వచ్చి వాడి బానిసగా మార్చుకోవడం ఇంకో ఎత్తు. ఓకే,
ఇది ఎప్పుడు సరైనది కాదు. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, ఎంఐఎం పార్టీ, ఈవెన్ దారుస్సలాం నుంచి ఒక పెద్ద జాతీయ సమైక్యత ర్యాలీ తీస్తామని చెప్పి, అంటే ఏ ఎంఐఎం పార్టీ అయితే రజాకారులను వీళ్ళందరినీ పెంచి పోషించిందో కాసిం రజవీ నాయకత్వాన, అట్లాంటి పార్టీయే బీజేపీ ట్రాప్లో పడింది అనుకోవచ్చా? తప్పకుండా. నేను నిజానికి ఈ మాట నేను అద్వానీ గారి మీటింగ్ అయిన 1998లోనే వార్తలో వ్యాసం రాశాను. ఇది బీజేపీ బ్లాక్మెయిల్ చేస్తున్నది అన్ని పార్టీలని. ఆ బ్లాక్మెయిల్ చివరికి ఎంఐఎం దాకా కూడా వచ్చింది. ఎంఐఎం అయినా మా అస్తిత్వం ముఖ్యంగా ముస్లింలు ప్రభువులుగా ఉన్న చోటి నుంచి ఇవాళ అసలు సోదిలో లేని స్థితికి వచ్చారు. అవును, అంటే వాళ్ళు తప్పకుండా అందరికంటే ఎక్కువగా బాధితులు. వాళ్ళు బాధితులే ఈరోజు జాతీయ సమైక్యత అయింది. సమైక్యత నిజానికి ఒక్క 1947 గురించి మాత్రమే కాదు, మొత్తంగా చూస్తే ముస్లింలకు హైదరాబాద్ సమాజంలో, తెలంగాణ సమాజంలో 48కి ముందు ఉన్న స్థానం ఏమిటి, ఇవాళ ఉన్న స్థానం ఏమిటి? ఓకే, హైదరాబాద్ రాజ్యంలో కమ్యూనిస్టుల ప్రవేశం, మొట్టమొదటి కమ్యూనిస్టు సంస్థ కామ్రేడ్స్ అసోసియేషన్ 1939లో మొదలైంది. ఐదుగురు పెట్టారు, ఐదుగురులో నలుగురు ముస్లింస్, ఒకతను రాజ్ బహదూర్ గౌడ్ హిందూ. ఓకే, అంటే 80% ముస్లింలు ఒక ప్రగతిశీల సంస్థ స్థాపకులు. ఇవాళ ఏదైనా ఒక ప్రగతిశీల సంస్థ తీసుకోండి, 10% వాళ్ళ జనాభా అయినా 12%, 1% ఉన్నారా? అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? ముస్లింల అస్తిత్వానికి ప్రధానమైన దెబ్బ తగిలిన రోజు ఇది. సరే, ఓవైసీ దీన్ని జాతీయ సమైక్యతగా పాటిస్తామని చెప్తూ చాలా మాటలు అన్నాడు, ఇది మేము బ్రిటిష్ వాళ్ళని కూడా వ్యతిరేకించాం, నిజాం ఆటోక్రసీని, నిజాం నిరంకుశత్వాన్ని కూడా వ్యతిరేకించాం, వ్యతిరేకించిన నేల ఇది అని అన్నాడు. కానీ ఎంఐఎం పార్టీ నాయకుడిగా ఉండి ఆ మాటలు అనడం కొంచెం హాస్యాస్పదం. ఎంఐఎం పార్టీ మతోన్మాదాన్ని కొద్ది మేరకైనా రెచ్చగొట్టిన పార్టీ. అనల్ మాలిక్ అంటే ముస్లింగా పుట్టిన ప్రతివాడు రాజే అని ఒక నినాదం ఇచ్చిన పార్టీ, కాసిం రజ్వీని అధ్యక్షుడిగా చేసుకున్న పార్టీ, రజాకార్లను పెట్టిన పార్టీ, సరే నిషేధానికి కూడా గురైన పార్టీ. అవును, ఇప్పుడు దాని స్థితి మారిండొచ్చు, కానీ ఇవాళైనా మళ్ళీ పాత రోజులన్నీ మరిచిపోయి హఠాత్తుగా దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం, ఉత్సవాలు చేయడం అనేది ఎంతమాత్రం సరైంది కాదు. కానీ ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు కూడా సూత్రాల కోసం, సిద్ధాంతాల కోసం కాకుండా అవకాశవాదం, అవకాశం కోసం, అవకాశవాదమే ఇవాళ అన్ని రాజకీయ పార్టీల సిద్ధాంతం. ఓకే, గతంలో అంటే తెలంగాణ మలిదాస ఉద్యమంలో తీసుకుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క వైఖరి తీసుకుంది కేసీఆర్ కేసీఆర్ పార్టీ అనుకుందాం. కిరణ్ కుమార్ రెడ్డి రోసయ్య హయాంలో విమోచన దినోత్సవాన్ని ఎందుకు జరపరని ఫైట్ చేసిన వాళ్ళు, రాష్ట్రం వచ్చిన తర్వాత 8 ఏళ్ల పాటు ఏమి అనకుండా ఇప్పుడు విమోచన దినోత్సవం జరపడానికి ఎందుకు ఉద్యుక్తులైనట్టు, ఇప్పుడు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? ఇది కేవలం ఎన్నికల ఎత్తుగడ. బీజేపీ ఒక ఎన్నికల ఎత్తుగడగా రెండు మతాల మధ్య విభజన చీలిక తేవాలని ప్రయత్నం చేస్తుంది. ఆ ఎత్తుగడకు ఎదురు చెప్పాలంటే ఆ కాయిన్లోనే, పేయింగ్ ఇన్ ద సేమ్ కాయిన్ అంటారు, మనం కూడా అదే భాష మాట్లాడాలి. అదే భాష మాట్లాడి మనం మన ఓట్ బ్యాంక్ను స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి అనే ఒక తప్పుడు సిద్ధాంతం, అవకాశవాద సిద్ధాంతం తప్ప దీంట్లో తెలిసి చేయడం లేదు. చరిత్ర తెలియదు, చరిత్రలో ఏం జరిగిందో తెలియదు, ఇవాళ ఏమి ఏ స్టాండ్ తీసుకోవాలో తెలియదు. ఇప్పుడు ఆ టైంలో అంటే సాయుధ పోరాటంలో బీబీనగర్ కానీ జగిత్యాల కానీ ఇట్లాంటి కొన్ని ప్రాంతాలు అంటే ఒక ఉద్విగ్న క్షణాలు గుర్తుండిపోయే ప్రాంతాలు, ఇప్పుడు నిజంగా స్వేచ్ఛ వాయులు పీల్చుకుంటున్నాయని అనుకోవచ్చా? ఈ స్వతంత్ర భారతంలో కావచ్చు, స్వరాష్ట్రంలో కావచ్చు. బీబీనగర్ ఘటన, పర్కాల ఘటన, జగిత్యాల ఘటన, బైరాంపల్లి ఘటన, నాలుగు ఉన్నాయి. ఈ నాలుగు చేసినందుకు తప్పకుండా నిజాం ప్రభుత్వాన్ని లేదా యూనియన్ సైన్యాలను ఖండిస్తాం, వ్యతిరేకిస్తాం. 1956 తర్వాత తెలంగాణలో ఒక ఇంద్రవెల్లి జరిగింది. అవును, ఒక హైదరాబాద్ విద్యుత్ బషీర్బాగ్ ఘటన జరిగింది. అటువంటి ఘటనలు చూస్తే ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా 1948 ముందు కానీ తర్వాత కానీ ప్రాథమిక హక్కులు ఉన్నాయా? గస్తీ నిషాన్ 1929లో పెట్టాడు ఆయన. అవును, గస్తీ నిషాన్ ప్రకారం సభలు పెట్టుకోకూడదు, నలుగురు కూడకూడదు. 144 సెక్షన్ హైదరాబాద్లో 1969 నుంచి ఇప్పటి వరకు రెగ్యులర్గా కొనసాగుతున్నది, వారానికి ఒకసారి దాన్ని రిన్యూ చేస్తుంటారు. ఓకే, సెక్షన్ 30 కొనసాగుతూ ఉన్నది. సభలు పెట్టుకోవడానికి వీల్లేదు, సభలు కేవలం హాల్ మీటింగ్లకు పరిమితం అయిపోయాయి. బహిరంగ సభ
ఇంకేదైనా పార్టీ బహిరంగ సభ పెట్టిందా ఇటీవల కాలంలో? అంటే గస్తీ నిషాన్ ఏమి చేసిందో ఇవాళ అదే కొనసాగుతుంది. వేరే ప్రజాస్వామ్య రూపంలో ప్రజలకు స్వేచ్ఛ వాయువులు పీల్చడం అనేది లేదు. పౌరుల ఒక పాలక పార్టీ నుంచి ఇంకొక పాలక పార్టీ అడ్రస్ మారుతున్నాయి. అది తప్ప ప్రజలు 1947 ఆ మాటకు వస్తే, నేను గతంలో చాలాసార్లు రాస్తున్నాను, 1857 తెలంగాణలో నిజానికి మనం బ్రిటిష్ పాలనలో లేము, కానీ హైదరాబాదులో ఒక తురేబాజ్ ఖాన్ నాయకత్వాన పెద్ద ఎత్తున పోరాటం సాగింది. అప్పటి నుంచి తెలంగాణ తన స్వావలంబన కోరుకుంది, తన స్వాభిమానం కోరుకుంది, భూమి భుక్తి విముక్తి కోరుకుంది. అవి ఏవి ఇవాళకి అమలు కాలేదు. ఓకే, ఇప్పుడు బీజేపీ పాలనను తీసుకుంటే దేశవ్యాప్తంగా ఒక రకమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. నెహ్రూ ప్లేస్లో పటేల్ని ముందుకు తీసుకురావడం, నేతాజీని ముందుకు తీసుకురావడం, గాంధీ ప్లేస్లో గాడ్సేని రీప్లేస్ చేయడం, అంటే చరిత్రను మార్చి చూపించే ప్రయత్నం జరుగుతుంది. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? చరిత్ర అనేది జరిగింది జరిగినట్టుగా కాదు, మనకు అనుకూలంగా ఉండాలి అని అనుకునే పార్టీ బీజేపీ. మిగిలిన పార్టీలు ఎంతో కొంత వక్రీకరణ చేసినప్పటికీ పూర్తిగా దీన్ని మసిబూసి మారేడుకాయ చేయడం అంటారే, అటువంటిది చేయడం బీజేపీకి అలవాటు. ఇవాళ మొదటిసారి కాదు, 1977 జనతా పార్టీతో పాటు వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల్లో విద్యాశాఖలు తీసుకుని, కేంద్ర ప్రభుత్వంలో కూడా విద్యాశాఖ తీసుకుని సిలబస్లు మార్చడం మొదలుపెట్టారు. ఓకే, చరిత్ర పుస్తకాలు తిరగరాయడం మొదలుపెట్టారు. 1979 పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన జరిగింది ఇటువంటి చరిత్ర పుస్తకాలు తిరగరాయడం ఏందని. ఇవాళ్ళకి చూస్తే 40 గడిచిన తర్వాత చరిత్ర పుస్తకాలు ఎంత తిరగరాశారంటే, బ్రిటిష్ వలసవాదులకు క్షమాభిక్ష పత్రం రాసి ఇచ్చి విడుదలైన సావర్కర్ ఓకే అండమాన్ జైల్లో నుంచి బుల్బుల్ పిట్ట మీద కూర్చొని ఎగిరి రోజు మాతృభూమిని వచ్చి చూసిపోయేవాడు అని టెక్స్ట్ బుక్లో చిన్నపిల్లలకు నేర్పుతున్నారు. కనుక ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ చరిత్ర పట్ల గౌరవం ఉన్న పార్టీలు కావు. ఓకే, చరిత్రను గౌరవించి అది ఎట్లా ఉన్నది ఉన్నట్టు విందాం, కావాలంటే మన వ్యాఖ్యానం చెప్తాం, కానీ ఉన్నది ఉన్నట్టు ఉండాలి అనే ఆలోచనే వాళ్ళకు లేదు. దాన్ని తిరగరాయడము, తప్పుడుగా రాయడము, తమకు అనుకూలంగా రాయడం వాళ్ళకి అలవాటు. ఓకే, ఫైనల్గా ఇప్పుడు రాజాసింగ్ వ్యాఖ్యలను, జై శ్రీరామ్ వ్యాఖ్యలను తీసుకున్నా, లేటెస్ట్గా ఓల్డ్ సిటీలో మా మత ఘర్షణలు చోటు చేసుకోవడం చూస్తుంటే ఏమనిపిస్తుంది? మరో పశ్చిమపై అలా మారుతుందా రాష్ట్రం? అంటే తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఒక ప్రయోగశాలగా చూడదలుచుకుంది. ఓకే, వాళ్ళు కర్ణాటకలో ప్రవేశించగలిగారు, కేరళ, తమిళనాడు, 2 తెలుగు రాష్ట్రాలు, ఇవి ఎట్లా ప్రవేశించడం, దక్షిణ భారతంలోకి ఎట్లా రావాలి, ఎట్లా ఎంటర్, ఎప్పుడే ఎట్లాగైతే ఒకప్పుడు పాత పురాణంలో చెప్పినట్టు అగస్త్యుడు వింధ్యపర్వతాలను లొంగిపో అని తొక్కేసి వచ్చాడంటారు. ఆర్యులు అటునుంచి ద్రావిడుల స్థానం మీదకి రావడానికి ఒక పెద్ద ఘర్షణ జరిగింది 100 ఏళ్ల పాటు. ఓకే, ఇవాళ భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా గుజరాతీ పార్టీగా మారిపోయిన తర్వాత వాళ్ళు సౌత్ ఇండియా మీద, దక్షిణ భారతం మీద, ద్రావిడ స్థానం మీద ఒక కన్ను వేస్తున్నారు. ఇంచుమించు దండయాత్ర చేస్తున్నారు, దండయాత్ర చేయడానికి సిద్ధపడి ఉన్నారు. కర్ణాటకలో విజయం సాధించాము, కేరళ సాధ్యం కావడం లేదు. కేరళ ఎన్ని హత్యలు, ప్రతి హత్యలు జరుగుతున్నాయి. కమ్యూనిస్టులతో అటు మరొక వైపు ముస్లిం పార్టీ. తమిళనాడులో ఉన్న బ్రాహ్మణ వ్యతిరేక చైతన్యం వల్ల, దళిత చైతన్యం వల్ల తమిళనాడులో, లేదా ఇప్పుడున్న స్టాలిన్ వ్యవహార శైలి వల్ల తమిళనాడులో సాధ్యం కావడం లేదు. కనుక ఈజీ ప్రే అంటారు, అంటే సులభంగా దొరికే జంతువు ఏది అని పులి చూస్తుంది తెలంగాణ అని వాళ్ళకు అనిపిస్తుంది. ఓకే, అయితే తెలంగాణకు ఉన్న సంక్లిష్టమైన చరిత్ర వల్ల అది సాధ్యం కాదు. కానీ సాధ్యం చేసుకోవడానికి హిందూ ముస్లిం విభజనను మరింత పెంచాలి అనుకుంటున్నారు. ఓకే, ఈ పెంచడంలో భాగమే అవతలి వాళ్ళని రెచ్చగొట్టడము, యువతలి వాళ్లకు మేం తప్ప మీకు సేవియర్ లేడు, మేమే మీ రక్షకులం అని ఒక ఆశ్వాసం ఇవ్వడం. అట్లా ఇప్పుడు మనం నిన్న మొన్న జరిగిన నిమజ్జనాలు చూస్తూ ఉంటే, నిమజ్జనాలు 30 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా గణేష్ ఉత్సవ సమితి నాయకత్వాన్ని జరిగేది. అవును, బీజేపీ నాయకులు కూడా పాల్గొనేవాళ్ళు, కానీ గణేష్ ఉత్సవ సమితి నడిపేది. అవును, ఇవాళ చూడండి అన్ని చోట్ల బీజేపీ వేదికలు కట్టింది. స్పాన్సర్స్ ఒక రాజకీయ పార్టీ, గణేష్ ఉత్సవ సమితి అనేది ఎంత కాదన్నా ఒక దైవం పేరు మీద ఉన్న సాంస్కృతిక సంస్థ. ఇవాళ రాజకీయ పార్టీ అంటే రాజకీయ పార్టీ మతాన్ని రాజకీయానికి వాడుకోదలుచుకుంది. మతాన్ని వాడుకోవడం అంటే మతాన్ని చీల్చడం, విభజించడం, ఒక మతాన్ని
పెద్ద మతాన్ని తన ఒళ్ళో పెట్టుకోవడం, ఓటు బ్యాంక్ మార్చుకోవడం. ఇది సాధ్యమవుతుందా అంటే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ మీద అసంతృప్తి ఉంది ప్రజల్లో, కనుక ఆ అసంతృప్తి అటువైపు ఏమైనా మూవ్ అయితే వాళ్ళు లాభపడతారేమో చెప్పలేము. మునుగోడు ఎన్నిక ఎంతో కొంత తేలుస్తుంది. అయితే మునుగోడు కూడా మొత్తం తెలంగాణకు ప్రతినిధి ఏమీ కాదు. తెలంగాణలో ఒకవేళ రేపు వాళ్ళు గెలిచిన, ఎందుకంటే ఇదివరకు రాజేందర్ గెలిపోయినా రఘునందన్ గెలిపోయినా అవి వేరు వేవ్ అంతే. ఇప్పుడు రేపు ఇక్కడ రాజగోపాల్ గెలిచినప్పటికీ అది ఒక ప్రతినిధి ఓటు కాదు, కానీ ఒక సూచన, ఒక హెచ్చరిక, ఒక ప్రమాద సూచిక అంటారు కదా. తెలంగాణలో తెలంగాణను ముంచెత్తడానికి భారతీయ జనతా పార్టీ, సంఘ్ పరివార్ ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ప్రయత్నాన్ని అడ్డుగట్టకపోతే ప్రగతిశీల శక్తులకు స్థానం లేదు. ఏ తెలంగాణ పోరాడి తెచ్చుకున్నాము, తెలంగాణ నిజానికి ప్రత్యేక అస్తిత్వం కోసం తెచ్చుకున్నాము. ప్రత్యేక అస్తిత్వాలను గుర్తించని పార్టీ భారతీయ జనతా పార్టీ, ఫెడరలిజం వద్దనే పార్టీ. మనం నిజానికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోరడం అంటే ఫెడరలిజంలో అత్యున్నత స్థితి మనం కోరింది. ఓకే, మాకు మాకు నాయకత్వం కావాలి, మా స్వరాజ్యం కావాలి, స్వావలంబనం కావాలి. అక్కడి నుంచి మళ్ళీ భారతీయ జనతా పార్టీలోకి పోవడం అంటే తెలంగాణ ఆకాంక్షలకు 69 నుంచి మనం నిజానికి ఫజల్ అలీ కమిషన్ నాటి నుంచి 53 నాటి నుంచి తెలంగాణ ఏమి కోరుతూ ఉన్నదో దానికి పూర్తిగా వ్యతిరేకమైనది. ఓకే, అది జరగకుండా కాపాడడం ప్రగతిశీల శక్తులందరికీ కర్తవ్యం. ఓకే, ఇప్పుడు తెలంగాణ తొలి మలిదశ ఉద్యమంలో లాస్ట్ టైం 369 ఇప్పుడు 1200 అమరులు అయ్యారని అంటుంటారు కదా. ఈ సాయుధ పోరాటంలో ఎంతమంది అమరులు అయ్యారు, వారి గురించి చరిత్రలో ఎందుకు రికార్డు కాలేదు, నాటి సాయుధ పోరాటంలో అమరులను గుర్తించే డిమాండ్ ఏదైనా ఉందా? తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మొదటి ఏడాది అంటే 46 జులై 4 నాడు దొడ్డి కొమరయ్య మరణంతో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభమైంది. 47 సెప్టెంబర్ 11 నాడు రావినారాయణ రెడ్డి గారు, బద్దం ఎల్లారెడ్డి గారు, మగ్దుం మొహ్యుద్దీన్ గారు సాయుధ పోరాటాన్ని ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. అప్పటి నుంచి 48 సెప్టెంబర్ వరకు గడిచిన ఏడాదిలో 1000 మందిని నిజాం పోలీసులు, నిజాం సైనికులు చంపేశారు లేదా దొరలగుండాలు చంపేశారు. ఆ ఏడాది నిజాం చేతిలో, నిజాం సైన్యాల చేతిలో 1000 మంది చనిపోతే 48 నుంచి 51 దాకా భారత సైనికుల చేతుల్లో 3000 మంది చనిపోయారు. 4000 మంది మొత్తం. కనుక ఆ 4000 మందికి దానిలో చాలామంది ఇప్పటికీ రికార్డు కూడా కాలేదు. ఎందుకంటే ఇవాళ్ళలాగా పత్రికారంగం లేదు, ఇవాళ్ళలాగా వార్తలు వచ్చేది లేదు, భయపెట్టే పరిస్థితి, వాళ్లే దహనం చేసి వాళ్లే ఖననం చేసిన స్థితి, ఎక్కడ ఎంతమంది చనిపోయిందనేది లేదు. పార్టీ కూడా ఒక 17 ఏళ్ల పాటు 1951 విరమణ చేసింది, 68 దాకా మళ్ళీ అసలు దాని సంగతి పట్టించుకోలేదు, దాని గురించి ఆలోచించలేదు, ఏ ఒక్కరు జ్ఞాపకాలు రాయలేదు, ఏ ఒక్కరు దాని మీద చరిత్ర రాయలేదు. 68 నక్సల్ బరి మొదలైన తర్వాత మొదటిసారి చంద్రపుల్లారెడ్డి గారు 68 తెలంగాణ సాయుధ పోరాటం మీద పుస్తకం రాశారు. అక్కడి నుంచి వరుసగా పుస్తకాలు రావడం మొదలైంది, పాటలు రీప్రింట్ కావడం మొదలైంది. ఈ క్రమంలో దాదాపు 2000 మంది జాబితా వచ్చింది ఇప్పటికీ. ఇంకో 2000 జాబితా బహుశా అంతమైపోయింది, ఓకే, కాలగర్భంలో కలిసిపోయింది. వాళ్లకు హైదరాబాద్లో తప్పకుండా ఒక స్మారక చిహ్నం ఉండాలి అనే ఆలోచన చాలా రోజుల నుంచి చాలామంది చేశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ అడిగింది, సిపిఎం ఏర్పడిన తర్వాత సిపిఎం కూడా అడిగింది, కానీ అది ప్రభుత్వాలు అంగీకరించలేదు. ఓకే, కనీసం తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చిన తర్వాత, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి తన 14 ఏళ్ల ఉద్యమ జీవితంలో, అంత ఆ తర్వాత రాజకీయ పార్టీ అయిపోయామంటున్నారు, కానీ ఉద్యమ జీవితంలో తెలంగాణ సాయుధ పోరాటం పేరు పదే పదే ఉచ్చరించింది. అవును, తెలంగాణ సాయుధ పోరాట అమరుల గురించి మాట్లాడింది. కనీసం వీళ్ళైనా తెలంగాణ సాయుధ పోరాట అమరత్వ చిహ్నం మీద చాగలేయలమ్మ పోరాటాన్ని పదే పదే స్మరిస్తున్నారు. మరి అమ్మ దొడ్డి కొమరయ్య పేర్లు అని పదే పదే చెప్పారు, కానీ అటువంటిది ఏమి లేదు. ఇక్కడ కూడా అంటే కులం ఉంది, కులం పాత్ర తప్పనిసరిగా ఉంది. ఎందువల్లనంటే అంటే ఏ కులానికి ఆ కులంగా విభజించేయడం కోసం తీసుకున్నారు తప్ప వాళ్ళని, వాళ్ళ నిజమైన పోరాటాన్ని లేదు ముందు తరాలు చెప్పే ఉద్దేశం కాదు. ఉద్దేశం లేదు, నిజానికి ఎప్పటికైనా అది జరగవలసిందే. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మీద ప్రభుత్వాలు గుర్తించినా గుర్తించకపోయినా ప్రజల్లో ఆ స్ఫూర్తి ఇంకా ఉంది. ఓకే, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మీద ఇవాళ్టికి విదేశీ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మీద కనీసం 400-500 పుస్తకాలు వచ్చాయి. అది చరిత్రలో దాన్ని ఎవరు చెరిపేయలేరు. ఓకే, ఫైనల్గా అంటే ఇంత గొప్ప ఉద్యమాన్ని నిర్మించిన కమ్యూనిస్టులు, కామ్రేడ్లు,
మునుగోడు వేదికగా అధికార పార్టీకి లొంగిపోవడాన్ని ఎట్లా చూస్తారు? రాజకీయాల్లో ఇది మంచిదంటారా? చాలా దురదృష్టకరము, హాస్యాస్పదము. మునుగోడులో బీజేపీ బూచి చూపెట్టినప్పటికీ, బీజేపీ బూచి కేవలం అవకాశవాద కలయికల కోసమే పనికిరావడం అనేది చాలా దుర్మార్గం. సిపిఐ ఆ రోజే వేదిక ఎక్కింది. సిపిఎం ఆ రోజు వేదిక ఎక్కకపోయినా ఏమైనా మంచి వైఖరి తీసుకుంటుందేమో అంటే అది కూడా తీసుకోకుండా మొన్న రాష్ట్ర కార్యవర్గమే సపోర్ట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. చాలా దుర్మార్గం. టీఆర్ఎస్ 8 సంవత్సరాలుగా ఎటువంటి పాలన సాగిందో చూస్తూ నిరుద్యోగుల మీద, విద్యుత్ ఉద్యోగుల మీద, ఆర్టీసీ కార్మికుల మీద, మొత్తంగా ప్రజల మీద, పోడు భూములు చేసుకుంటున్న ఆదివాసుల మీద, ప్రతి ప్రజారంగం మీద దాడి చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం, పౌర హక్కులు కొల్లగొట్టిన, ధర్నా చౌక్కు ఎత్తేయడానికి ప్రయత్నం చేసిన, అనేక మందిని అరెస్టులు చేసిన, నిరుద్యోగుల ఆందోళన జరుగుతుందంటే ఆందోళన జరగడానికి ముందు రోజే తలుపులు బద్దలు కొట్టి కోదండరామును అరెస్ట్ చేసిన ప్రభుత్వాన్ని సిపిఐ సిపిఎంలు మద్దతు ఇవ్వడం అంటే చాలా చాలా దురదృష్టకరం, దుర్మార్గం, హాస్యాస్పదం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి నాటి సాయుధ పోరాటం నాటి ఘటనకు సంబంధించి చాలా విలువైన సమాచారాన్ని మా కాలేజీ టీవీ ప్రేక్షలకు అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.